ఇక బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే, టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఉదయం గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి ముందు నుంచి ర్యాలీగా నేతలైతే వెళ్లాలని నిర్ణయించారు. ఇక ఇందులో దేవినేని ఉమ, వర్ల రామయ్య, నక్క ఆనంద్, అలాగే కొల్లు రవీంద్ర, బోండా ఉమ, జీవి ప్రకాష్ లాంటి కీలక నేతలైతే పాల్గొనాలని నిర్ణయించడంతో తెలుగుదేశం నేతలంతా కూడా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇక గుంటూరులో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటికి రాకుండా పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను కూడా గృహ నిర్బంధం చేశారు. ఏపీలో మరోసారి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రైటిక, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ నక్క ఆనంద్ బాబు అలాగే దేవినేని ఉమా ఇంటి దగ్గర అయితే వాళ్ళు గృహ నిర్బంధం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి భద్రత కూడా ఎక్కువగానే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఈ భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు, ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు చలో మాచర్ల పేరుతోటి పిలుపునివ్వడం జరిగింది. గుంటూరు బ్రహ్మారెడ్డి అంటే మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద నుంచి బయలుదేరి మాచర్ల వెళ్ళడానికి ర్యాలీకి వెళ్తామని పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే నిన్న నేతలు పిలుపునిచ్చారో వారందరూ ఇళ్ల వద్ద గృహ నిర్బంధం పేరుతోటి హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మాజీ మంత్రి నక్క ఆనందబాబు, దేవినేని ఉమ, అలానే బ్రహ్మారెడ్డి వీళ్ళందరినీ కూడా వాళ్ళ హౌసుల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను ఉంచి వాళ్ళని గృహ నిర్బంధం పేరుతో ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పాలవాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి, అక్కడ దాడిలో గాల్పోయిన వారిని పరామర్శించాలంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఆ పరామర్శకు బయలుదేరుతున్నటువంటి నేతలే చలో మాచర్ల పేరుతోటి పిలుపునివ్వడం జరిగింది. కానీ పల్నాడు ఎస్పీ మాట్లాడుతూ చలో మాచర్లకి ఎటువంటి అనుమతి లేదు, అలా వెళ్ళినటువంటి నేతలను తప్పనిసరిగా అదుపులో తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. ఆ విధంగానే వారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మాచర్ల పట్టణానికి తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లాలని ప్రయత్నిస్తారు, పోలీసులు వీరిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమైన నేతలందరినీ కూడా అవసరష్ట పేరుతోటి ఆపినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే మాచర్ల నియోజకవర్గంలో కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడికి ప్రహార కలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక పల్నాడు నియోజకవర్గం అంతా కూడా 144 సెక్షన్ అమలులో ఉంచి 144 సెక్షన్ తోటి ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆయా గ్రామాలలో కూడా కార్టూన్ చర్చి పేరుతోటి ప్రతి ఇంట, ప్రతి గ్రామంలోనూ, ప్రతి చోట కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లాలో కౌంటింగ్ వరకు ఇదే ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా పోలీసు అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ఈరోజు పల్నాడులో ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుండా ఉండటం కోసం ముందుగానే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అలానే మాచర్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి పోలీసు ప్రహారం మధ్య ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక కొనసాగుతుంది. అయితే ఇప్పటికే పలు కేసులు నమోదైన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలో ఉండటం, ఎక్కడున్నాడో తెలియకుండా ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బలగాల నేపథ్యంలో అతను గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక కొనసాగుతుంది. ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, అలాగే దానికి సంబంధించి అంబటి రాంబాబు ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక వైసీపీ పార్టీ వినూత్నమైనటువంటి స్టాండ్ను తీసుకుందని చెప్పవచ్చు. ఎక్కడైతే గొడవలు జరిగాయో అక్కడ ముక్కలు ముక్కలుగా వీడియో కట్ చేయటమే కాకుండా అసలు మొదటి నుంచి చివరి దాకా వెబ్కాస్టింగ్లో ఎటువంటి వీడియో రికార్డ్ అయిందో ఆ రికార్డును బయట పెట్టాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయటం కాదు, ధ్వంసం చేయడానికి గంటన్నర ముందు ఏం జరిగిందో కూడా క్లారిటీ ఇవ్వాలి. కేవలం ఎన్నికల కమిషన్ పోలీసులు కలిసి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన వీడియోనే బయటకు పెట్టారు, కానీ అంతకు ముందు ఏదైతే టీడీపీ పార్టీ వాళ్ళు వైసీపీ ఏజెంట్లను బయటికి లాగి కొట్టి అక్కడ విధ్వంసం చేసినటువంటి వీడియోలను బయటకు పెట్టలేదు, అవి కూడా బయటకు పెట్టాలి. దీనిపై తప్పనిసరిగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే హైకోర్టు అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేయించిన ఆ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత తప్పనిసరిగా విచారణకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కడైనా దాడులు జరిగాయో అక్కడ పూర్తి స్థాయి వీడియోలను చూపించాలి అనేది ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. కేవలం కొన్ని ఛానల్స్ కొన్నిటికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ముక్కలు ముక్కలుగా కట్ చేసి వైసీపీ వారిని ఈ దాడులకు పాల్పడినట్టు చూపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అసలు గొడవలు ఎక్కడ జరిగినా గొడవలకు కారణం ఎవరయ్యారు ఏమిటి అనే విషయాలు కూడా క్లారిటీ రావాలంటే కనుక తప్పనిసరిగా పూర్తి స్థాయి ఎన్నికల సమయంలో జరిగినటువంటి వెబ్కాస్టింగ్ వీడియోలను బయట పెట్టాలని వాళ్ళు కోరుతున్నారు.
అయితే ఈసీ వాళ్ళతోనే టీడీపీ వాళ్ళు వీళ్ళంతా కూడా అందులో కొంతమంది పోలీసులు కూడా కుమ్మక్కయ్యారు, అందుకే ఇలాంటి సగం సగం వీడియోలు రిలీజ్ చేస్తున్నారు అనేసి అని చెప్పి అంబటి మాట్లాడడం కూడా మనం చూసాం. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు, దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఏంటి? అంటే అంబటి రాంబాబు లేవనెత్తినటువంటి ప్రశ్నకు తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ పోలీసులు కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకు అని అంటే కనుక చాలా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, పూర్తి స్థాయి వీడియోలను విడుదల చేయాలి, అలానే పోలీసుల కాడికి ముందే టీడీపీ నేతలకు వీడియోలు ఎలా వస్తున్నాయి, ఎన్నికల కమిషన్ వెబ్కాస్టింగ్లో రికార్డ్ అయిన వీడియోలు బయటకు ఎలా వస్తున్నాయి, బయటకు వస్తే మొత్తం వీడియోలను విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ గొడవలు జరిగినాయో అక్కడ గొడవలకు కారణం ఎవరు, ఎవరు ఫిర్యాదు చేశారు, ఎవరిపై కేసులు కట్టారు, ఎవరిని దోషులుగా చిత్రీకరిస్తున్నారు, అన్ని విషయాలపైన కూడా పూర్తి స్థాయి క్లారిటీ రావాలని కోరుతున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చలో మాచర్ల పేరుతోటి పిలుపునిస్తే దాన్ని పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేసి ఎన్నికల సమయంలో ఎవరైతే గొడవలు చేస్తారో వారిని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి, అలానే ఈవీఎం పగలగొట్టిన ఘటన ఏదైతే ఉందో దానిపై కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆ బృందాలుగా విడిపోయి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనుక ఉంది. ఇప్పుడు పిన్నెల్లి సమాచారం ఏమైనా తెలిసిందంటారా? ఎందుకంటే నిన్న కూడా అరెస్ట్ చేశారు అనేసి అని చెప్పకొట్టి అయితే బయటకు వచ్చింది, అధికారికంగా ప్రకటించలేదు అని చెప్పేసి అని. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏమైనా కొంచెం బయటకు ఏమైనా వచ్చాయా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి అరెస్టు అనేది కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే, అధికారులు ఎక్కడా ప్రకటించలేదు. ఇప్పటికీ కూడా దరిదాపుగా 6 నుంచి 7 బృందాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, తప్పనిసరిగా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించడం జరిగింది. అయితే ఈవీఎం వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత నుంచి పోలీసులు దర్యాప్తి వేగవంతం చేశారు, పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు, తప్పనిసరిగా 1-2 రోజుల్లో అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనుక ఉంది. Right, thank you Srinivas, thanks for the details.